ఒకప్పుడు పెద్దల్ని గౌరవించాలంటే లేచి నిలబడితే సరిపోతుంది, కానీ ఇప్పుడు జస్ట్ ఇయర్ ఫోన్స్ తీస్తే సరిపోతుంది. ఒకప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయితే ఆ చెరువుల్లోనో బావిలోనో దూకి సచ్చేది, కానీ ఇప్పుడు స్టేటస్లు పెట్టి మనం ఈ రోజుల్లో ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారంటే మొబైల్లో ఛార్జింగ్. మా లవర్కి ఎప్పుడు చంద్రుల్ని ఆ నక్షత్రాలని ఇద్దాం అనుకుంటాను, కానీ మా ఇంట్లో అంత పెద్ద మిచ్చిన ఏం లేదు. చదువుకోవాల్సిన వయసులో లవ్వులు గివ్వులు అని తిరిగితే చివరికి టోల్ గేట్ల దగ్గర టోల్ గేట్ అమ్ముకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్ వస్తుంది. ఈ రోజుల్లో ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారంటే మొబైల్లో ఛార్జింగ్ అయిపోయినట్టు. హాయ్ ఫ్రెండ్స్, నిన్న నన్ను ఒక ఇద్దరు అమ్మాయిలు కలిసినారు. ఇద్దరిట్లో ఒకరు నన్ను ప్రపోజ్ చేశారు, ఏకంగా ఇంకోళ్ళు అయితే ఇచ్చారు. ఇలాంటి జోకుల కోసం నన్ను నిన్న నేను సాయంత్రం ఒక పెళ్ళికి వెళ్ళాను. అక్కడ ఒక పెద్దన పట్టుకొని అడుగుతున్నాడు, బాబు మీరు ఖచ్చితంగా భోంచేసి వెళ్ళండి అని అంటున్నాడు. మేము వచ్చిందే తినడానికి. జీవితం చాలా అందమైంది, మనం అందమైన అమ్మాయి వెనక పడినంత వరకు. నాకు దరిద్రం ఏ రేంజ్లో ఉందంటే రోజంతా గుడ్డే బిస్కెట్ తిన్నా నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయిని లవ్ చేసిన. అమ్మాయి చెప్పింది కదా బంగారం మనం లవ్ చేసుకున్న విషయం వాళ్ళకి చెప్పొద్దు అని. మనకేం తెలుసు లవ్ చేస్తున్న నంబర్. ఒక అమ్మాయిని మీ డ్రెస్ చాలా బాగుందని అనండి, వారు అంతా అదే మోడల్స్ డ్రెస్ వేసుకుని వస్తారు. అదే ఒక అబ్బాయిని మీ టీషర్ట్ బాగుందని అనండి, వాడు కొంతమంది అందమైన అమ్మాయిని చూడగానే అనిపిస్తుంది మనకి.